మరి గురు శిష్యులు ఏం మాట్లాడుకుంటారో ఏందో. గురు శిష్యులు చాలాసార్లు సమావేశమైనట్టున్నారు, లోపల అయినరు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా బహిరంగంగా గురు శిష్యులు సమావేశమవుతున్నారు. మరి వాళ్ళ సమావేశం ఎజెండా, విధి విధానాలు ఇంకా బహుశా ప్రభుత్వం బయట పెట్టనట్టున్నది. మొన్ననే మా నాయకులు, సీనియర్ నాయకులు హరీష్రావు గారు కొన్ని విషయాల పట్ల వారు కొన్ని అంశాలను లేవనెత్తినారు, డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇవాళ తెలంగాణకు సంబంధించి ఏమేమి అంశాలైతే అపరిష్కృతంగా ఉండేనో వాటన్నిటి విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా నీటి వాటాలో, కృష్ణా నీటి వాటాలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆ కృష్ణానది జలాల్ని శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ మనకు రావాల్సిన న్యాయమైన వాటా విషయంలో గట్టిగా ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో, అప్పులు ఆస్తుల విషయంలో కూడా మనకు అన్యాయం జరగకుండా గట్టిగా ఉండాలి. ఇతరత్ర అంశాల విషయంలో కూడా డెఫినెట్గా మన ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడేటట్టు ఉండాలి. కానీ అట్లుంటారని పెద్దగా మాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ఈ 7 నెలల వాళ్ళ ఆచరణ చూస్తే మాకు అర్థమవుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఆచరణ చూస్తే మాకు అర్థమవుతూ ఉంది. మరి రేపు గురు శిష్యుల సమావేశం తర్వాత మరి వాళ్ళిద్దరూ బయటకు వచ్చి మీడియాకు మాట్లాడిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మరి గురు శిష్యుల భేటీ తెలంగాణ వనరులను దోచుకోవడానిక, తెలంగాణ ప్రయోజనాలని సప్రెస్ చేయడానిక, తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టడం కోసమా ఈ గురు శిష్యుల భేటీ? దేనికోసం అనేది ఇప్పటిదాకా విధి విధానాలు ఏం ఖరారు కాలేదు కాబట్టి, బయటకి ఏం విషయాలు రాలేవు కాబట్టి ఎవరికేం అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకు ఈ భేటీ, ఏ అంశాలపైన ఈ భేటీ, ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు కూడా వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద, సొంత నిర్ణయాలు ఏముండవు, స్టేట్ హెడ్ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మరి ఏం మాట్లాడబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనే విషయాలు ఇప్పటికే కొంత బహిరంగ పరిస్తే మంచిగా ఉండేది. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఆయననే చెప్పిండు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు శాసనసభ పక్ష సమావేశంలో, 7 మండలాలు ఇస్తే కానీ నేను 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని నరేంద్ర మోడీకి చెప్పి 7 మండలాలు గుంజుకున్నాను అన్నాడు. మరి ఆయన ఆనాడు 7 మండలాలు గుంజుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది మా పార్టీ. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎంటైర్ సెషన్ మొత్తం గొడవలు చేసి నిరసన తెలిపి అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడి సీరియస్గా తెలంగాణ ప్రయోజనాల విషయంలో, ఆ 7 మండలాలు పోవడంతో పాటు లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు పోతుంది, పవర్ డెఫిసిట్లో తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇది మూలిగనక్కపై తాటి పండు పడ్డట్టు గింత అన్యాయమా గింత దుర్మార్గం అని గుంతించుకుని మేమన్న నిరసన తెలిపినా కూడా చంద్రబాబు నాయుడు వినలే, నరేంద్ర మోడీ గారు వినలే. మరి ఇవాళ అటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ తెలంగాణ ప్రజల్లో డెఫినెట్గా ఆందోళన కనబడతా ఉంది, ఆందోళన ఉంది. ముఖ్యంగా సౌత్ తెలంగాణకు సంబంధించి కృష్ణానది జలాలు కానీ, నాగార్జున సాగరు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుల అక్కడి నుంచి మనకు రావాల్సిన నీళ్ల విషయంలో కానీ, ఆ ప్రాజెక్టులు అటు హ్యాండ్ ఓవర్ చేయడంలో కానీ, కేఆర్ఎంబికి అప్పజెప్పడంలో కానీ, వీటన్నింటి విషయాల్లో ఆందోళనలు ఉన్నాయి. సో కాబట్టి మరి ఎల్లుండి వాళ్ళు మాట్లాడుకొని ఏం మాట్లాడిరేందని వారు బయటకు చెప్తేనే దానికి బట్టి చాలా విషయాలు తెలుస్తాయి. సో అప్పుడు మేము పూర్తి స్థాయిలో స్పందిస్తాం. ఇప్పుడైతే పెద్దగా ఇంకా విధి విధానాలు ఏం బయటకు రాలేదు కాబట్టి ఇప్పుడు పెద్దగా స్పందించి కూడా ఏమన్నా ఉంటుందో ఉండదో కూడా మాకు తెలియదు.